నాకు రెండు చేతులు లేవు, పుట్టుబడే వినాయ నాకు రెండు చేతులు లేవు. నాకు సవిత్రుము చిన్నపిట్ట గద చేసి నాకు చేయాల. నాకు 1500 పింఛను వస్తాండి, 5 కేజీలు బియ్యం వస్తాండి. ఆ 5 కేజీలు బియ్యంలో 1500 పింఛన్లోనే నా బిడ్డకు రెండు పెట్టాలని నేను రొట్టె తింటాండ. నాకు మా మేలు చేసినాడు, నాకు మా అన్న నాకు బాగా మేలు చేసినాడు. అదే కాకుంటే 10,000 పింఛను కూడా సాయం చేస్తాన్నాడు. నాకు నాకు ప్రతి ఒక్కరికి సాయం చేస్తాన్నాడు. చంద్రబాబు నాయకు అందరూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ దండం పెట్టే కూడా నాకు చేతులు లేవు. నాకు అనాది రాదు, రెండు చేతులు లేవు. నీ దండం పెట్టే కూడా నాకు చేతులు లేవు. ఇప్పుడు ఈ చెల్లమ్మను చూశారు వెంకటలక్ష్మి గారు. ఈ చెల్లెమ్మ భగవంతుడు చిన్న చూపు చూశాడు, రెండు చేతులు లేవు. కొంతమంది ఒకసారి భగవంతుడు రెండు చేతులు ఇచ్చిన మధ్యలో పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఏ పని చేయలేరు. వీళ్ళకు మళ్ళా ఏదైనా కావాలంటే ఇంకొకరు సహాయం అవసరం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆలోచించాను, వీళ్ళని ప్రత్యేకంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు రెండు చేతులు లేని వారికి ఆర్థిక సహాయం పింఛనిస్తున్నాను. ఇది మానవత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది మన బాధ్యత అవునా కాదా? మీ అందరికీ ఇలాంటి వాళ్ళు చూస్తే మీ కర్తవ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరి బాధ్యత సానుభూతి తెలియజేయడం కాదు. సానుభూతి తెలియజేస్తే వచ్చేదేమీ లేదు. మనం కూడా వీళ్ళని ఆదుకోవాలి. మనతో సమానంగా బతికే విధంగా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే చరిత్రలో ఎక్కడా ప్రపంచంలో చేసి ఉండరు కానీ నేను ఒకప్పుడు 200 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు 10,000 రూపాయలు నెలవారీగా ఈ చెల్లమ్మకు పంపిస్తాను, వెంకటలక్ష్మి పంపిస్తాను. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. భవిష్యత్తులో మీరు కూడా ఎక్కడికక్కడ ఎవరైనా బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే వాళ్ళు ఆదుకునే విధంగా మీరు కూడా సానుభూతి తెలియజేయడం కాదు బాధ్యతతో ప్రవర్తించాలని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ వెంకటలక్ష్మికి మనందరం తోడున్నాం. ఇలాంటి చెల్లెమ్మలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. కదిరిలమ్మా, కదిరిలో ఇల్లు లేదనింది. ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు, ఇల్లు కూడా కట్టిస్తాం. అది కూడా ఉచితంగా ఇల్లు మొత్తం కట్టించే బాధ్యత తీసుకుంటాను. ఎంత అయితే అంత ఇల్లు ఖర్చు పెట్టి చేయిస్తారమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.